ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి ఏ వెదవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు నరమై నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా ఆహా లేదు आड़दार में चेई चोसकुने प्रति वेदवने ये उन्तारो निन्नो अधे अंतानो छी हक्का ने नोस्ता ना मर्यादा चेप्तुन्ना ई रोज नुंचि नुव्वु उद्योगं चेयडानिकि वील्लेदु ओक्कडिकि मुंदुकु वस्तेना वेसि तीर्तानु वेसि तीर्तावटे कदिरावा नी अक्क बतुकु किसान पालवुतुंदि అక్కనే చేకు నీకు దన్న పెడతాను అక్కనే చేకు నువ్వా ఎందుకు అపన్నను చేస్తున్నది వెదవ పని గనక వెదవలు చేసే పని గనక ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడే అవసరం నాకు లేదు రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది रूम्स बुक चेसाम कन्फर्म अय्याया ओके मैडम इट्स कन्फर्म थैंक यू सर అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేంసాల పెళ్లి కొడుకు నేనే అక్కడ తోసాడు ఇక్కడ పెట్టుకున్నారు అవును మన్న మీ బావవాడిని పోలీసులు జీపులో ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉండాడే అసలు ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చు గుచ్చు అడుగుతావేంట్రా పిచ్చి వెదవ శంభో పోతండి ఏంటి ఆగండి ఏమండి ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజులు నుంచి నిద్రపోయిన ఆడ జాత మేనేజ్ బ్యాంకెట్టుకున్నారు మా బాస్ అయితే ఏమిటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే అదే మీ బావగారిని జైల్లో నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సచ్చిగా చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని అస్తమానం మరి నీ పెళ్ళికి డబ్బులు సంపాదించాలిగా ఊర్కో జాగృత వెళ్ళి తొందరగా వచ్చే అలాగే ఒరేయ్ హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకి రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ 1966 లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాధ్రువ సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ట్రైనింగ్ టైం అయింది దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను ఆ 1964 లో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజుల్లో వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థాంక్యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా ఆగా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు
అవును గురు నా ఎదురంట అంతే రాగా చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం ను రాలరా కమ్ ఆన్ ఐ యామ్ రెడీ గురు విష్ యు ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమనైతే నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాను వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తావు అరే టైం అయిపోతుంది ఎల్ల పడతావంటి వెళ్ళు వెళ్ళు ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహ గారులెల్ల ఏ ఉపకాస తక్కువే సరే అవును ముద్దమందారం మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడు ఏంటి అదంతా ఓ పెద్ద కథలే పెద్ద కథేనా చిన్న కథేనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావుదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ అగిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ ఆర్ యు ఫైన్ అగిపెట్టి ముద్దమందారా ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మామయ్యకు ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను ఒట్టై ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చు తినేస్తున్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి చెప్పండి నన్ను తిన్నీవే అమ్మా ఇందాక నిచ్చిన చంపేస్తుంది నువ్వు దెబ్బకొట్టేయమ్మా ఏమిటి స్వప్న ఇందాక మాటలోనే వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు అంకుల్ ఏంటమ్మా ఏమిటో ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కల ఏమైనా వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్ ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకునే
గుండె తేలిక చేసుకుని బాధం తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటు అదే మన శ్రీను నేను ఇంత కాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంత కాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. ఒకేసారి ఎంత మంది నా వాళ్ళే పేరంక. అలాగా మరి మరి విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా. నేను చెప్పొస్తానండు. వద్దంకల్. ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు. మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు.